సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రేషన్ షాపులను సందర్శించారు తెలంగాణ ఆహార శాఖ కమిషనర్ తిరుపతి రెడ్డి బృందం. 2013 చట్టం ప్రకారం రాష్ట్రంలో అమలవుతున్న తీరు తెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సిద్దిపేట జిల్లాలోని ములుగు, వర్గల్, గజ్వేల్ మండలాల్లో పర్యటించడం జరిగిందన్నారు తిరుపతి రెడ్డి. అందులో భాగంగా అంగన్వాడీ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలకు రేషన్ సరఫరా చేసే దుకాణాలను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పరిశీలించడం జరిగిందని, సమస్యలు తలెత్తకుండా జిల్లా మండల స్థాయి వరకు సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఏ చర్యలు తీసుకోవాలని కమిషన్ కి నివేదన అందజేస్తామన్నారు. ఈయన వెంట మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోదీన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చట్టం 2013 తెలంగాణ రాష్ట్రంలో అమలైతున్నటువంటి తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ములుగు, వర్గల్, గజ్వేల్ మండలాల్లో పర్యటించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లు, మధ్యాహ్న భోజనం సరఫరా చేసేటటువంటి పాఠశాలలు, మెటర్నిటీ బెనిఫిట్ ఇచ్చేటటువంటి వైద్యశాలలు, అదేవిధంగా రేషన్ సరుకులు సరఫరా చేసేటటువంటి చౌకధర దుకాణాలను పరిశీలించడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే చట్టపరమైనటువంటి హక్కుదారులు ఉన్నారో హక్కుదారులకు చెందాల్సినటువంటి వాళ్ళ హక్కు, వాళ్ళ సేవలు జరుగుతున్నటువంటి తీరుతెన్నులను పరిశీలిస్తే కొంత కరోనా కారణంగా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న పరిస్థితుల కారణంగా కొంత చిన్న చిన్న లోటుపాట్లున్నా అన్నీ సక్రమంగా ప్రజలు చైతన్యంతోనే కార్యక్రమాలను వాళ్ళ హక్కులను పొందుతున్నటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది. ఇంకా చిన్న చిన్న ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా చట్టం అమలుకు ప్రధానమైనటువంటి విభాగం ఏదైతే ఉందంటే విజిలెన్స్ కమిటీల నిర్మాణం. అది చౌకధర దుకాణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కావాల్సినటువంటి విజిలెన్స్ కమిటీల నిర్వహణము, వాటి నిర్మాణము, నిర్వహణను రెండింటినీ పరిశీలించడం జరిగింది.